మెదక్ జిల్లా హకీంపేట అచ్చంపేట పరిధి జమునా హ్యాచరీస్లో భూములు కబ్జాకు గురైన బాధితులకు ఎంపీ ప్రభాకర్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది భూములు కోల్పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి మిగిలిన భూములకు పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు. భూములు మాకు ఇవ్వగలిగారు. సంవత్సరం కూడా తిరిగినాం, అంతకుముందు కూడా మాకు వచ్చేసినాయి, వచ్చినాం కూడా క్యాన్సిల్ చేసిన వీటిల్లో మా దానికి ఈ రోడ్డు వ్యవస్థ కూడా అబ్జెక్షన్ చేసినాము. మా భూములు మాకు ఇప్పుడు ఇవ్వగలిగారు ముఖ్యమంత్రి, అది ఒకటి. మా భూములు మాకు వచ్చేసినాయి, ఎకరాన్నర వచ్చింది మాకు ఈ భూములు వచ్చిందని చాలా సంతోషం. మూడు ఎకరాలు కొమ్మ కొట్టుకున్నా, సాఫ్ చేసుకున్నా, మూడేళ్ళు మాకు అజోన్ చేసిన, రెండేళ్ళు కాలం పోయింది, ఇక వెయ్యలే. వెయ్యకపోయే వరకు ఎక్కడ కూడా వచ్చిండు, మామిడి తోట పెట్టిండు, బోర్ వేసుకుండు, గేటు పెట్టుకుండు, అన్నకు రాణించలేడు. మూలమే ఉన్నాం, నా భూమి నా గాలి మీకు కాలు మొక్క చూడు. గాలి లేకపోతే అదే భూమిలో పోయి చచ్చిపోయేది ఖాయం, ఇంకేం లేదు. ముగ్గురు కొడుకులా పోయారు. మా అమ్మ పేరు మీద ఉంది 3 ఎకరాలు, ఉద్దులూరు బాలమ్మ, అది 131/1లో ఉంది. దానికి కూడా మా భూమి లాక్కొని రాజేందర్ గారు సారు అప్పుడు మేము కబ్జ పెట్టేప్పుడు కూడా మా ఆయన వద్దని చెప్పినాము. వద్దని చెప్తే మళ్ళీ తరిమి కొట్టేసి గేట్ అవతలకి ఇక్కడ మళ్ళీ అది కొత్తగా తిప్పలాడడం, మేము మెమ్మార్వలోకి వాళ్ళతో కూడా తిప్పలాడడం. తిప్పలాడి చేయించుకున్నా కానీ కూడా సార్ కబ్జ పెట్టేసి మళ్ళీ ఇది మా పరిస్థితి సార్, మా భూమి ముందు అన్నా కానీ కూడా మళ్ళీ తరిమి కొడుతుండు. మళ్ళీ మొత్తం ఇలాంటి చేసుకుంటూ పోతుంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఇట్లా మా పేదలను ఇట్లా పీడించుకొని తింటే ఎట్లుంటుంది సార్? ఇది మా జాగాలో మాకు సర్వే చేసి మా భూమి మాకు ఇస్తే మాకు ఆర్థిక సంతోషం సార్. మాకు 65 మంది రైతులు అచ్చంపేట హకీంపేట వెల్దుర్తి మండలంలో మరి నానా అవస్థలు పడ్డారు. దీంట్లో ఎస్సీలు బీసీలు ఎస్సీలు 3 కులంలలో పూర్తిగా భూములు లేని వాళ్లకు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిని మరి ఈరోజు జమునా హ్యాచరీస్ పేరు మీద ఈటెల రాజేందర్ సతీమణి వారి కంపెనీ మరి పూర్తిగా ఆక్రమించి ఇందులోకి రోడ్లు వేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలకు మరి పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, దీంట్లో హ్యాచరీస్ ఉన్నాయి, మరి ఫార్మింగ్ కూడా చేసుకుంటారు, వ్యవసాయం కూడా చేసి మరి పెద్ద పెద్ద రోడ్లు వేసి పెద్ద ఫామ్ హౌజుల్లాగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్న ఈ ప్రభుత్వ భూమిని మరి ఈరోజు మరి న్యాయపరంగా మరి రెవెన్యూలు దాన్ని పూర్తి సర్వే చేసి వారికి ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల పక్షపాతి, రైతులతో ఉంటాడు. రైతులకు అన్యాయం జరిగితే నేనే ఉన్నా, నేను ముందున్నా అని చెప్పి మరి వాళ్ళందరినీ కాపాడుకుంటాడు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మా దళిత సంఘాలు, బీసీ సంఘాలు, యావత్ తెలంగాణ రాష్ట్ర సంఘాలను కూడా వెల్దుర్తిలో జరిగే ఈ భూముల దాని మీద పూర్తిగా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.